విశాఖ జిల్లా నర్సీపట్నం పెద్దపొట్టపల్లెలో బాలయోగి గురుకులం పాఠశాల విద్యార్థులు ఆందోళన. క్లాసులు బహిష్కరించి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు. స్కూల్లో పలు సమస్యలపై పట్టించుకోని ప్రిన్సిపల్, ఈ ప్రిన్సిపల్ మాకు వద్దు అన్న నినాదాలతో స్కూల్ బయట ఆవరణలో ఆందోళన. హాస్టల్లో సరైన భోజనం పెట్టడం లేదని, ఉడికి ఉడకని అన్నంలో ఉప్పు పసుపు వేసి పులిహోర అని పెడుతున్నారని, మెను ప్రకారం భోజనం పెట్టడం లేదని, చేసిన భోజనం కూడా రుచి ఉండడం లేదని, అద్దాకరితో ఉండిపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ప్రిన్సిపల్ సల్మాన్ రాజ్ నిర్లక్ష్యం వల్లనే ఈ విధముగా జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సార్, స్కూల్ పెట్టి 3 నెలలు అవుతుంది సార్. స్కూల్ పెట్టి మాకు ఇప్పుడు కుక్కులు మంచి వాళ్ళు లేరు, రోజు ఫుడ్ బాగోట్లేదు. చెప్పాం సార్కి 10 టైమ్స్ 15 టైమ్స్ చెప్పాం, సార్ మార్చుదాం చూద్దాం అన్నారు సార్. నిన్న మార్చారు సార్, అప్పుడు వరకు ఫుడ్ బాగాలేదు సార్, కుక్కలు నీరు వండట్లేదు. నిన్న వచ్చారు, ఈరోజు పులిహోర వండారు. ఒక్కలే వచ్చారు, మిగిలిన వాళ్ళు ఎవరు రాలేదు. పెట్టామని చెప్పారు కానీ ఒక్కలే వచ్చారు. వాచ్మెన్ వచ్చి సాయం చేశారు సార్ వాళ్ళకి. ఇప్పుడు మాకు బాగాలేదు సార్, టిఫిన్ ఒక్కళ్ళ టిఫిన్ తినలేదు సార్. మాకు ఏ ఒక్క సమస్య వచ్చి మాకు 3 నెలలు అయింది, ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. నేను ఈ పోస్ట్ కొత్త, మేము లాస్ట్ ఇయర్ బిఎస్సీ సెలెక్ట్ అయ్యి వచ్చాము. అయినా నేను ఏదో తెలుసుకుని నాకు తెలిసిన వర్క్ చేస్తున్నాను. కానీ ఫిబ్రవరి 1 నుంచి కొత్త క్యాటరింగ్ ఇచ్చిన వాళ్ళ టెండర్ అతను కుక్ మాకు ప్రొవైడ్ చేయలేదు. మేము పాత కుక్ ఇద్దరు లేడీస్ ఉంటే వాళ్ళతో ఇప్పటి వరకు వర్క్ చేసుకుంటూ వస్తున్నాము. వీ నీడ్ ఎ కుక్. మరి ఈరోజు ప్రాబ్లం రావడం కారణం ఏంటండి? పులిహోర సరిగా ఉండలేదు, అది మీ దగ్గర నుండి చూసుకోలేదు? రాత్రి ఇష్టం మొత్తం బాగానే ఇచ్చేసాను సార్. నేను ఇచ్చి ఇచ్చేసి వాళ్ళు నస్కీర్ ఉంటారు అక్కడ పోటు వేసేటప్పుడు, కుక్ చేసేటప్పుడు వాళ్ళు మిల్క్ సర్వ్ చేసేసి వెళ్ళిపోయారు సార్ నస్కీడర్స్. మరి ప్రాబ్లం ఎక్కడొచ్చిందో నాకు కూడా తెలియదు సార్. నేను ఇష్టం అయితే ఎక్కువ ఇచ్చాను, ఒక బ్యాగ్ ఇచ్చేసాను, రైస్ బ్యాగ్ మిగలకూడదు పిల్లలు కడుపు నిండాలని చెప్పేసి బ్యాగ్ ఇచ్చాను. అవన్నీ కరెక్ట్గా ఇచ్చాను. వాళ్ళు నిన్న ఏ కుక్ అయితే చెప్తారు ఇవి సరిపోతాయమ్మా అని చెప్పారు వాళ్ళు. వాళ్ళు ఈరోజు రాలేదు సార్. ఇంకో కుక్ని మేము అరేంజ్ చేసుకుని పిల్లలు టిఫిన్కి ఇబ్బంది పడకూడదు అని పిలిపించాను. అయితే నా దృష్టికి సరిపోవమ్మా అని చెప్పలేదు. నేను అప్పటికి వాచ్మెన్ ఫోన్ చేసి కుక్ వచ్చారా లేదని కనుక్కున్నాను సార్. వచ్చారు మేడం గారు, వండుకున్నారని చెప్పాను.